వెల్కమ్ టు రెడ్ బీబీసీ న్యూస్ ఆ వీడియో బయటపెట్టినందుకు బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు బీజేపీ నేత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇటీవల జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే నిందితులను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బాలిక అత్యాచార సంఘటనకు సంబంధించి కొన్ని ఫోటోలను ఒక వీడియోను బయటపెట్టారు బెంజ్ కార్ జరిగిన దృశ్యాలను రఘునందన్ మీడియా ఎదుట బహిర్గతం చేశారు ఎమ్మెల్యే బహిర్గతం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వీడియోలను బహిర్గతం చేసినందుకు గాను అబిడ్స్ పోలీసులు ఐపీసీ టూ ట్వంటీ సెక్షన్ కింద రఘునందన్ పై కేసు నమోదు చేసినట్లు సమాచారం ఇదిలా ఉంటే బాలిక వీడియోలను బహిర్గతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన సుబాన్ అనే వ్యక్తికి ఇప్పటికే సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అగాయిత్యానికి గురైన బాధితుల వివరాలు బయటకు పెట్టొద్దు అలా చేస్తే నేరంగా పరిగణిస్తారు ఈ కోణంలోనే బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికే రఘునందన్ రావు ఈ విషయంపై స్పందించారు తాను చూపించిన వీడియోలో ఎక్కడా బాధితురాలి ముఖం కనిపించలేదని తెలిపారు